బైబిల్లో చాలా లాక్డౌన్స్ ఉన్నాయి. మీరు అనుమతిస్తే ఒక 5 లాక్డౌన్ చెప్పడానికి ప్రయత్నం చేస్తా. 5 లాక్డౌన్స్ మినిమం 5 లాక్డౌన్స్ రిటన్ ఇన్ ద బైబిల్. బైబిల్లో రాయబడిన 5 లాక్డౌన్లు మీ గమనానికి నేను తీసుకురావాలని కోరుతున్నాను. మొదటి లాక్డౌన్ అంటే ఇప్పుడు కొత్తగా లాక్డౌన్ వచ్చిందని మీరు స్ట్రేంజ్ గా ఫీల్ అయిపోయో, ఎప్పుడు జరగదు మాకే జరిగిందని అనుకుంటారేమో, అలాగేం లేదు, బైబిల్లో దాదాపు అన్ని జరిగేసినాయి, ఇప్పుడు దాకా ఇంకా జరిగేదంతా ఏదో కొత్తది లేదు. అందుకే 6000 సంవత్సరాల మానవ చరిత్రలో మహాజ్ఞాని అయిన సొలొమోను ప్రసంగిలో రాస్తూ వచ్చినాడు, సూర్యుని కింద కొత్తది ఏమీ లేదు, ఆల్వాస్ డన్, ఇంతకు ముందే జరిగింది. ఆదికాండము 7వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 7 వర్స్ 16, ఆదికాండము 7వ అధ్యాయం 16వ వచనం, ప్రవేశించినవన్నీ దేవుడు అతను ఆజ్ఞాపించిన ప్రకారం సమస్త శరీరంలో మగదీయు ఆడది ప్రవేశించినప్పుడు యెహోవా ఓడలో అతన్ని మూసివేసెను. దిస్ ఇస్ ద ఫస్ట్ లాక్డౌన్. మొదటి లాక్డౌన్ దేవుడే చేశాడు, నోహను కుటుంబాన్ని ఓడలో మూసివేసాను, ఈ షర్ట్ దేవుడే మూసేశాడు. కానీ మంచికి దేవుని ఉగ్రత ఉన్నప్పుడు దేవుడు లోపల వాళ్ళు మూసేసినాడు. ఎందుకు మూసేశాడు? లాక్డౌన్ ఫర్ పార్డన్, క్షమాపణ కొరకు, రక్షణ కొరకు, మరో మనసు కొరకు, లోకంలో నశించుకోకూడనట్లు దేవుడు వారిని మూసివేసినాడు. కనుక దేవుడు నోహ కుటుంబాన్ని రక్షించినట్లు మనల్ని కూడా రక్షించుటకు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. రెండవ లాక్డౌన్ యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం, జాన్ చాప్టర్ 20 వర్స్ 19, యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం, ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా, ఇంటి తలుపులు మూసుకొని ఉండగా లాక్డౌన్, యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగును గాకని వారితో చెప్పాను. యేసుప్రభువారు తిరిగి లేచిన ఆదివారం 8వ దినము కూడా అదే రిపీట్ అయింది. 26వ వచనంలో అదే మనం చూస్తాం. అందుకే ఈ రెండు కలిసి ఒకే లాక్డౌన్ కింద మనం ట్రీట్ చేస్తాం. ఎందుకంటే రెండు సందర్భాల్లో శిష్యులు ఉన్నారు, రెండు సందర్భాల్లో తలుపులు మూసుకుని ఉన్నారు, రెండు సందర్భాల్లో ఒకే మెసేజ్ వచ్చింది. ఏంటంటే పీస్ బి అన్ యు, సమాధానం మీకు కలుగును గాక. లాక్డౌన్ ఫర్ పీస్, సమాధానం కొరకు యేసుప్రభువారు లాక్డౌన్ ఏర్పాటు చేసినట్లు వాక్యంలో మనకు అర్థమవుతుంది. మూడవ లాక్డౌన్ ఏంటి? అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయము 13వ వచనం, అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయము 13వ వచనం, ఎక్సడస్ అపొస్తల్ చాప్టర్ 12 వర్స్ 13, లేదా 12 నేను చదువుతా. ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కను మార్పేరు గల యోహాను తెలియని మరి ఇంటికి వచ్చిన అక్కడ అనేకుడు కూడి ప్రార్థన చేయించుండ్రి. 13, అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చును. పేదలు చెస్సాలో వేయబడ్డాడు. ఆయన కొరకై మరెక్క వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేస్తున్నారు. మరెక్క కొడుకు, ఆయన కొడుకు పేరు ఏంటంటే మార్క్, అక్కడ ప్రార్థన చేస్తూ ఉండే. వాక్య ప్రకారం ఏంటి? మీరు ప్రార్థన చేయనప్పుడు తలుపు వేసుకొని చేయండి. కనుక వాళ్ళు తలుపు వేసుకొని ప్రార్థన చేస్తున్నారంట. అదే 13వ వచనంలో చెప్పడం, తలుపు తట్టుచుండగా లాక్డౌన్. ఇక్కడ 3వ లాక్డౌన్ మనం చూస్తాం. దేని కొరకు కూడా ప్రార్థన చేస్తున్నారు? పవర్, దేవుడు హేరోదు యొక్క శక్తిని పగలగొచ్చి చెరసాల వెరుగొచ్చి పేతును బయటికి తీసుకురావాలని వారు ప్రార్థన చేస్తున్నారు. లాక్డౌన్ ఫర్ పవర్, దేవుని శక్తి బంధకాల్లో ఉన్న వారు విడుదల పొందుట కొరకై ఈ లాక్డౌన్ మనకు జ్ఞాపకం చేస్తుంది. 4వ లాక్డౌన్ లూకా సువార్త 11వ అధ్యాయం 7వ వచనం, గాస్పల కార్యంతో డాక్టర్ లూక్ చాప్టర్ 11 వర్స్ 7, లూకా సువార్త 11వ అధ్యాయం 7వ వచనం, లూక్స్ 11:7, అతడు లోపలనేది నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది లాక్డౌన్, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచియలేనని చెప్పుకున్నా. ఇక్కడ స్నేహితుల గురించిన సంగతి ప్రస్తావించబడింది. ఒక స్నేహితునికి రొట్టె అంటే ఆహారం అవసరమైంది. ఇంకో స్నేహితుని దగ్గరికి వెళ్ళాడు, అది అర్ధరాత్రి వేళ కానీ ఆయన ఇంట్లో తలకలుసుకొని పడుకొని ఉన్నాడు. కనుక లాక్డౌన్, ఈ లాక్డౌన్లో దేవుడు ఏం చేస్తున్నాడంటే స్నేహితుని యొక్క అక్కను తీరుస్తున్నాడు. ప్రొవిజన్, సదుపాయము. ఇప్పుడు దాకా 4 లాక్డౌన్లు చూసిన, మొదటి లాక్డౌన్ ఏంటి? నోహ కుటుంబం లాక్డౌన్, లాక్డౌన్ ఫర్ పోలన్, క్షమాపణ కొరకైన లాక్డౌన్. రెండవ లాక్డౌన్ ఏంటి? యోహాను సువార్త 20:19, శిష్యులు ఆదివారం యేసుప్రభువారు లేచినప్పుడు సాయంకాలమున వారు తలుపు వేసుకుని ఉన్నారు. పీస్ బి అన్ యు, లాక్డౌన్ ఫర్ పీస్, సమాధానం కొరకైన లాక్డౌన్.
మూడవదేంటి అపొస్తల కార్యం 12:13 పేతురు చెరసాల వేయబడి ఉన్నప్పుడు మరెక్కడ ఇంట్లో ప్రార్థన చేస్తున్నారు. చిన్నది రోదే తలపు శబ్దమైన తలదిట్టని కోలుకుంది. లాక్డౌన్ ఫార్ పవర్ ఆర్ ప్రేయర్ ప్రార్థన కొరకు దేవుని శక్తి కొరకు తలపు వేయబడి లేదా లాక్డౌన్ లో ఉన్నట్లు చూస్తాం. నాలుగో లాక్డౌన్ ఏంటి లుకాసు 11:7 ప్రకారము దేవుడు సిద్ధపరిచిన సదుపాయం ఏర్పాటు అదే భోజనం అదే రొట్టె లాక్డౌన్ ఫర్ ప్రొవిజన్. ఐదవ లాక్డౌన్ మనం చూసే దాంట్లో ఆఖరిది మత్తయి సువార్త 25:11 Matthew chapter 25 verse 11 అంతటా తలుపు వేయబడెను. తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా ఇక్కడ 10 కన్యకల కథ మనకు పరిచయం. 5 బుద్ధి గలవారు 5 బుద్ధి లేని వారు. ప్రభు వారు అర్ధరాత్రి పెళ్లి కుమారుడు వచ్చినాడు. బుద్ధి లేని కన్యకలు నూనె తెచ్చుకోవడానికి బయటికి వెళ్ళారు. బుద్ధి గల కన్యకలు ప్రభుతో పాటు లేదా పెళ్లి కుమారుతో పాటు ఉండటానికి లోపలికి వెళ్ళారు. అప్పుడు తలుపు వేయబడెను. లాక్డౌన్ ఫర్ ప్రిపరేషన్ సిద్ధపాటు కొరకు తలుపు వేయబడి ఉంది. లాక్డౌన్ ఫర్ సెకండ్ కమింగ్. ఇదేనా క్రైస్తవ లోకం ఇలాంటి లాక్డౌన్ కొరకు సిద్ధపడి ప్రభు యొక్క రాకడు కొరకు ఎదురు చూడాలని కోరబడుతూ ఉన్నా.